చికెన్ మా అత్త గోడన్న నాడమ పంచాది పెట్టింది చికెన్ పాడగాను పద్మకి నీకు పంచాది ఏందా నడిమిట్ల చికెన్ ఏం చేసిన సంద్రవా చికెన్ దేమన్నది దుకాణంకు వైనా లైన్ నిలబడ్డా ఆయనత ఉత్తశేతల తోడి తిరిగేసి వచ్చినా వచ్చింత చింతపులుసు చేసి పెట్టినా చికెన్ ఎందుకు దేలేదే నువ్వు అని ఒక్కటే లొల్లి కంపలేక పెట్టుకున్నది నా తోటి చికెన్ దుకాణానికి పోయొచ్చి ఉత్త పులుసు చేస్తే గుస్సా చేయదా 300 ఇస్తావా నేను మా పొల్ల చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని తింటాం మా పొల్ల చుట్ట సలవడతది నాగో నేను ఎందుకు ఇస్తా నాకు ఏమన్నా పెడుతున్నావా ఏంది మరి కేసీఆర్ సార్కి చెప్పు చికెన్ రేట్ తక్కయ్యేయమని గంత రేట్ పెట్టి నేను ఆర్కేజ్ తెచ్చుకుంటే అసలే చేతిలో పైసలు లేవు చికెన్ రేట్ తగ్గించమని పెద్ద సార్కి నేను ఎందుకు చెప్పాలి పెద్ద సార్ చెప్తే చికెన్ దుకాణం పొల్లి ఇంటారు రేట్ తగ్గిస్తారేమో ఉంటే ఉపాసం ఉండు గాని చికెన్ రేట్ తగ్గించమంటే ఊకనే తగ్గియరు చికెన్ తింటే పేయికి తాకత వస్తుంది చికెన్ తింటే కరోనా రాదని పెద్దసారి చెప్తేనే కదా చికెన్ రేట్ ఇంతగానం పెరిగింది అట్లా కాదమ్మా పుకార్లను నమ్మి జనం తింటలేరని సార్గట్ల చెప్పిండు ఇప్పుడు కూడా కాదే చెప్పు మనం జనాలకు పానులు లేవు చేతుల పైకం లేదు గంత రేట్ పెడితే తినలేరను మాట చెప్పు మనం ఏహే కోళ్ళు సరిపోను లేవంట రేట్లు పెరిగినాయి తినేటోళ్ళు గిట్ల పెరిగే సర్కారే కిలో చికెన్ 150 200 ఏదో ఒకటి పెట్టాలి లేకుంటే గిట్ల ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతే ఉపాసం ఉండాలనా మరి మటన్ తెచ్చుకోకపోయినా చంద్రవ్వా అవ్వా కిలో 80 రూపాయలు మీద చెప్తున్నారు మటన్ రేట్ తగ్గించమని సర్కారాలు చెప్పినా సరే ఎక్కువకే అమ్ముతున్నారంట అయినా ఇట్లా రేట్ తగ్గి అనగానే తగ్గియారు చంద్రవ్వా చికెన్ తింటే కరోనా వస్తలేదని చికెన్ తినుండ్రి అని మంత్రులు అందరూ చికెన్ ముక్కలు తినుకుంటా గిట్లనే తినుండ్రి అని చెప్పిండ్రు చికెన్ తినక దుకాణ పోలు ఆగమైన్రు సాదేటోళ్ళు నష్టపోయినట గందుకే ఇట్లా చెప్పిర్రు తినేటోళ్ళు నష్టపోతే ఏం కాదా దీని గురించి మంత్రులు అడగరా రేటు తగ్గియాలి బాజాప్త దీని గురించి మాట్లాడాలి తినేటోళ్ళకి కాదు అమ్మేటోళ్ళకి ఆగమైతేనే పట్టించుకుంటారేమో బాతుకుంటే బాల్సాక్ దినొచ్చని పేదసారి చెప్పే ఎలుగడ తొక్కు నూరుకోమంటే గదే నూరుకొని తిన్నాం కదా రాదా అవును బయటికి వస్తే కరోనా ఉంది ఇంట్లోనే కూర్చొని కలో గంజు తాగుర్రి అన్నారు పెద్దసారి బత్తాయిలు కొనమంటే కొన్నాం చికెన్ తినమంటే తిన్నాం ఇప్పుడు చికెన్ రేటు తగ్గియరా నువ్వు అడగవా ఆర్తలు చదువుతలేవా పెద్ద మనిషివి కాదా నీకు ఎరక లేదా నేనెట్లా అడుగుతా చెప్పేదో డైరెక్ట్ గా సర్కారుకే చెప్పరాదు ఎట్లాగో నువ్వు చెప్పేది వింటున్నారేమో కేసీఆర్ సారు కిలో చికెన్ పిరమైంది నేను కొనలేను తినకపోతేనేమో పైలో తాకత ఉండదు జర మీరే చెప్పాలి సారు